కాదు రాగం నాకు రాదు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా యాక్చువల్లీ నేను ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటిందో నిద్ర పోయితే నిన్నే జెట్ లాగుండి యూస్ నుంచి వచ్చిన బట్ ఇక్కడ సౌండ్ ఈ విజువల్స్ అన్నీ చూసినాక ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోయినా అండ్ మేము మెరిసే మెరిసే కూడా కలిసి వర్క్ చేస్తాం ఇది వరకు మీ అందరికి తెలుసు పాటలు మంచిగా ఉండే అండ్ ఈవెన్ అంటే ఇప్పటికి కూడా చాలా మంది డైరెక్టర్స్ ప్లేలిస్ట్లు అండ్ అందరికీ కూడా ఫేవరెట్ సాంగ్స్ అవి సో ఇంక అదే ఇందులో ఇంకా అంతకన్నా బెస్ట్ సాంగ్స్ ఇచ్చాము అండ్ స్పెషల్గా తను స్టోరీని అరేంజ్ చేస్తున్నప్పుడే ట్యూన్స్ అన్నీ లాక్ అయిపోయినాయి అనమాట ఈవెన్ నిన్న నిన్న విడ్ నైట్ ట్వెల్వ్ వన్ వరకు కూడా ట్రైలర్ మీద వర్కౌట్ చేశాము అండ్ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ వచ్చింది సినిమా ప్రతి ఒక్కరు అంటే ఏదో అందరూ చెప్తారు నేను కూడా చెప్తున్నాను కాదు కానీ బట్ మంచిగా వచ్చింది సినిమా అండ్ అందరు టెక్నీషియన్స్ అందరు ఎడిటర్ కానీ డిఓపి కానీ అండ్ కాస్ట్యూమ్స్ అన్ని ఎవ్రీథింగ్ అన్నీ బాగా కుదిరినాయి అండ్ హీరో హీరోయిన్స్ కూడా అండ్ సరే మా రైటర్స్ రాసిన దాంట్లో ద బెస్ట్ నాకు బాగా కనెక్ట్ అయిన పోర్షన్స్ ఒక నాలుగు నాలుగు నైన్ పాడతాను నేను మా సింగర్స్ రాలేదు కాబట్టి ఒక సింగర్ వచ్చింది లేదు లేదు నాకు మీరు పాడాలని అనిపిస్తుంది అలా పాడండి కార్తీక్ కార్తీక్ వెరీ గుడ్ సింగర్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టరే కాదు థ్యాంక్ యూ ఇది శివ రాశారు సారా ఫస్ట్ అంటే ఈ సినిమాలో ఫస్ట్ కంపోజిషన్ అనమాట అంటే పవన్ అని పేరు ఇంక్లూడ్ చేయమన్నారేమో మీరు పాటలో ఆ రుచి పవనం అని రాసి ఉండే అనమాట నేను ఓకే ఓకే నడుస్తుంది ఏదో అనుకున్నా అంటే మీ టైం నడుస్తుంది అని చిరు కంచెలన్నీ మటుమాయమే రుచి పవనాలన్నీ చేరువే మలుపుల ఋతువాయే మది సారా మదితనువు నేను వేరా ఇది ఫస్ట్ సాంగ్ ఇందులో బ్యూటిఫుల్ యాక్చువల్లీ మేము ఈ సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక బిట్టు ఆల్మోస్ట్ ఎయిట్ టైమ్స్ వాడామండి ఇందాక తను అన్నారు కదా సంస్కృత శ్లోకాలతోనే పాటలా చేసామని అది అంటే అంటే ఎంత బాగా కనెక్ట్ అయ్యిందంటే అందరికీ ఏ హీరోయిన్ వస్తే అది ఇక ఫుల్ ఎలివేట్ అయ్యేది అనమాట ఆర్ఆర్ మస్తుంది కార్తిక్ ఇది వాడదాం సినిమా మొత్తంలో మీకు కూడా అద్భుతంగా ఇష్టం ఆర్ఆర్ అంటే యాక్చువల్లీ తను విజువల్ జూలే అనమాట మా టెక్నీషియన్స్ ఎవరు కూడా సో ఆ హీరో ఆర్ఆర్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఇక్కడే ఉన్నారు మా అండ్ రామ్ అందరు కూడా విఖ్యాత్ సో ఆ విజువల్ అంటే ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఏదో ఒక పెద్ద స్టార్కి అంటే ఏదో పవన్ కళ్యాణ్ గారికి లేదు బాలకృష్ణ గారు ఎంట్రీ ఉన్నట్టు డిజైన్ చేసిన అది ఇందాక మీరు విజువల్ చూసి ఉంటారు ఫైటింగ్ సిన్కి మన పవన్ గారికి అంటే అన్నీ కూడా అట్లా కుదిరినాయి సినిమాకు గా గాలి అంటే ఎంత తీసేసినా ఉంటుంది అది ఒక పుష్ప విమానంలాగా పవన్ అంటే గాలే కదా కమింగ్ టు యా కృష్ణవేణి గారు రాశారు ఇది ఇందాక తను ఫస్ట్ మాట్లాడారు కదా సలలిత మనోహర ప్రణయ సుధారస వికసిత వికసి ఏమైందో మనసే మార్చెను తన వరసే నా కణులకు నిన్నే సరికొత్తగా చూపేనే నడకల వెనకే నా అడుగులు కదిలే తొలిసారిగా చూస్తున్నానా చూస్తున్నా నిన్నటిఫుల్ ఇది శక్తిశ్రీ గోపాల్ అని పాడారండి గుంజుకున్న మై రీసెంట్గా హాయినాడలో పాడారు కదా అండ్ థర్డ్ సాంగ్ వచ్చేసి రాలే రాలేపువ్వా లక్ష్మీశ్రావుని పాడారు అండ్ తను రాసింది భువన్ అండ్ ఫోర్త్ సాంగ్ వచ్చేసి సుధీర్ గారు రాశారు అది అంటే లాస్ట్కు క్లైమాక్స్ అంటే మాకు ఇంటర్వ్యూల్ బ్యాంగ్లో ఆర్ఆర్ మొత్తం అయిపోయాక అక్కడ సాంగ్ ఉంటే బాగుంటుంది అని అన్నారు అనమాట డైరెక్టర్ గారు సో మళ్ళీ దాని స్పెషల్గా సుధీర్ గారు సుధీర్ గారు మంచి కవి అండి తను చాలా బుక్స్ కూడా రాస్తారు రీసెంట్గా ఇప్పుడు రేవంత్ గారు లాంచ్ చేశారు తను అంటే కేసీఆర్ గారు లాంచ్ చేశారు చాలా చాలా పెద్ద రైటర్ తను అంటే తను కవిగా బుక్ రైటర్గా అండి తను వెరీ ఫేమస్ అనమాట అందరూ కూడా చాలా బాగా రాస్తున్నారు సో ఇక్కడ యావరేజ్ యూనో జస్ట్ పాసన్ ఉంది కానీ సినిమాలో తను ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అనమాట సో దాంతో ఏం సాధిస్తారనేది మీరు సినిమాలో చూడాలి అండ్ చాలా యూనో అంటే ఏదో ఒక చిన్నగా ఏదో ఒక కాలేజ్ డ్రామా ఏదో అట్లా తీసినట్టు కాకుండా బాగా కుదిరినాయి అంటే సీ అంటే లవ్ సీన్స్ కానీ లేకపోతే ఎమోషన్ సీన్స్ కానీ అండ్ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఇందా ఝాన్సీ గారి ఎపిసోడ్ అయితే ఝాన్సీ గారి రాజీవ్ కనక ఎపిసోడ్ చాలా అంటే కలకెళ్ళి నీళ్ళు వస్తాయి అంటే అంత ఎమోషన్ ఉంది తను యూనో చాలా చాలా బాగుంది అంటే తను చెప్పేంత కాదు మీ గురించి ఎందుకంటే మరి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసినట్టు మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కానీ సో సో మోస్ట్ ఒక కొంత సమయం నుంచి చూస్తున్నాం మిమ్మల్ని అండ్ రాజు వినగ ఎవ్రీబడి అండ్ నేల్డ్ ఇట్ చాలా చాలా బాగుంది అండ్ అంటే మేము ఎంత చెప్పినా కూడా సినిమాను మీరు అందరు ఆదరిస్తేనే యూనో అందరి టెక్నీషియన్స్కి మంచి పేరు వస్తుంది శంఖములకి వస్తేనే తీర్థమవుతుంది అన్నట్టు సినిమా ఆడితేనే ప్రతి టెక్నీషియన్ యొక్క వర్క్ బయటకు వస్తుంది అంటే సినిమాని ఎంత లేపగలమో అంత లేపినాం మాకున్న స్కిల్స్తోని మ్యూజిక్తోని కానీ ఎడిటింగ్తోని కానీ దాంతో కానీ సో ఇంకా మిగతా అంతా మీ చేతుల్లోనే ఉంది సో సెకండ్ అందరూ చూ చూడండి అండ్ సినిమాని హిట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ సినిమా మంచి పేరు వచ్చింది అండ్ ఈ సినిమా కూడా ఆడితే నో బిగ్ క్యాన్వాస్ మీద ఇంకా చూడాలంటే మిమ్మల్ని అంటే నాకు ఒకటే అర్థం కాదు మ్యూజిక్ లో పాడి రాసి మ్యూజిక్ చేస్తే ఏమంటారు తెలుసు కదా మిమ్మల్ని మ్యూజిక్ ఏమంటారు మీకు ఐడియా ఉందా సంగీతం వాగ్యేకారులు అంటారు రాసే వాళ్ళని సాహిత్యం అంటే రాసి పాడి మ్యూజిక్ చేస్తే మూడు డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇట్లా యాక్టింగ్ చేసి డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే ఏమంటారు నాకు ఐడియా ఉందా కృష్ణవేణి రుచి పవనం థ్యాంక్ యూ సో మచ్ మంచి అండ్ ఒక్కసారి జస్ట్ క్విక్గా నా మ్యూజిక్ టీం ఎవరైనా ఉంటే జస్ట్ ఒక్కసారి వచ్చి కనబడి జస్ట్ నాకు అంటే చాలా హ్యాపీ ఎందుకంటే నేను యూఎస్లో ఉన్న లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వన్ మంత్ నుంచి వాళ్ళే ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ అందరూ కూడా ఫోన్లలో కోఆర్డినేట్ చేస్తే చాలా మంచి అవుట్పుట్ వచ్చింది ఎవరైనా ఉంటే ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా వస్తే ఒక్కసారి జస్ట్ క్విక్ టీమ్ మ్యూజిక్ టీమ్ విఖ్యాత్ ద్వారా జస్ట్ వాళ్ళు చాలా అసలు స్టూడియోలో బయటికి రారు వాళ్ళు ఓకే ఒక్కసారి రావే సామె ఒకసారి ఇవాళ రావాలి మీరు రాలే సాంగ్ ఉంది కదండి ఐటమ్ సాంగ్ తన యాక్చువల్లీ రవి బర్సూర్ రెండు వాళ్ళ టీమ్ తను వర్క్ చేస్తారు విఖ్యాత్ అని కేజీఎఫ్ కి చేశారు తన సెలార్ కి చేశారు అబ్బాయి విఖ్యాత్ నైస్ అండ్ వరుణ్ వరుణ్ ఆల్సో చాలా ఫిల్మ్స్ చేశారు మనం టీమ్ తన మ్యూజిక్ టీమ్ అందరూ కూడా అండ్ ఇంకా అనదీప్ రాలేదు రాము రాలేదు అండ్ అందరూ కూడా యాక్చువల్లీ అంటే వీళ్ళందరూ ఒక నిషం అక్కడ నుంచోండి కదా మీరు కూడా అంత మంచి హెయిర్ స్టైల్ హెయిర్ కలర్ ఉంది ఒక నిమిషం అన్న కనిపించొచ్చు తెలుగు రాదు అబ్బాయికి సో మనం ఏది మాట్లాడిన నడుస్తుంది సో థ్యాంక్ సో మచ్ మై మ్యూజిక్ టీమ్ అండ్ లిరిసిస్ కృష్ణవేణి గారు సుధీర్ గారు అండ్ శివ అండ్ భువన్ అండ్ సింగర్స్ అందరూ కూడా లక్ష్మీ శ్రావణి అండ్ అనుదీప్ అండ్ శక్తిశ్రీ గోపాలన్ పద్మ పద్మలత అండ్ అఖిల్ చంద్ర కోఆర్డినేట్ చేశారు ఇన్నో చెన్నై అండ్ బాంబే సింగర్స్ ని అండ్ నా స్టూడియో టీమ్కి మ్యూజిక్ టీమ్కి కి సినిమా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అంతే ఇంకా మీరు అంటే త్రీ డేస్లో ఆల్మోస్ట్ ఒక పాట మిలియన్ రీచ్ అయింది ఇంకొక పాట హాఫ్ మిలియన్ రీచ్ అయ్యింది సో ఇట్లానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీకు మంచి పాటలు ఇస్తాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ లిక్చువల్లీ అనర్గళంగా అంటే మీరు అన్నారు కానీ ల్యాగ్ అయితే ఎక్కడ లేదు మీ స్పీచ్లో పర్ఫెక్ట్ అబ్బా ఈ ఒక్క మాటతో నేను వేరే వాళ్ళకి మైకి చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు బ్యూటిఫుల్ స్నేహ విల్ స్పీక్ స్నేహ హాపీ